ఎలక్షన్లు అయితే 2.5 ఏళ్ళు ఉన్నాయి, కానీ ఇక దాదాపుగా అంతిమ దశకి చేరుద్ది. ఇక ఎలక్షన్ కాన్సెప్ట్కి సంబంధించి తెలుగుదేశం పొత్తులకు సంబంధించి ఫైనల్ చేసుకుని ఇక జనంలోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి సందర్భంలో, అందుకనినే ఇక మళ్ళీ జనంలోకి పూర్తిగా వెళ్లాల్సి వస్తుందని థాయిలాండ్ టూర్ ఫ్యామిలీతో కలిసి వారం 10 రోజుల పాటు ఎంజాయ్ చేస్తాం, ఆ తర్వాత ఇక జనంలోకి వెళ్ళడం అన్నటువంటిది బాబు గారి ప్లానింగ్. ఇక్కడ ఇక అసలు విషయానికి వస్తే బీజేపీతో పొత్తు కుదరదని తేలిపోయింది, బీజేపీ క్లారిటీ ఇచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ మొన్ననే బాబు గారు ఇంటర్వ్యూలో చెప్పారు కదా, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, 2 ఆప్షన్స్ ఉన్నాయి జాతీయ స్థాయిలో ఇది కాబోతుంది అన్నటువంటిది. అందులో మొన్నటిసారి 2018లో కాంగ్రెస్తోనే ఉన్నారు, ఇంకోటి కాంగ్రెస్ పార్టీ తన మాట వింటోంది కూడా, తెలంగాణలో రేవంత్ను పెట్టమంటే పెట్టింది. ఇప్పుడు మన పొరుగునున్నటువంటి 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉంది, ఒకటి కర్ణాటకలో, 2వది తెలంగాణలో. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి ఒక సంకేతం పంపించింది లేదా సంప్రదింపులు ప్రారంభించింది అన్న మాట వినబడుతోంది. డీకే శివకుమార్, ఎవరైతే కర్ణాటక వ్యవహారాలను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నటువంటి వ్యక్తి, రాహుల్ గాంధీకి ఆర్థికంగా అనుక్షణం అండగా నిలబడేటువంటి వ్యక్తి, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తన మీదనే ఐటీ రైడ్స్ కంటిన్యూగా జరుగుతూ వచ్చినటువంటిది తెలిసిందే, తనే ఓ రకంగా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూస్తోంది, అదే తనే ఇన్వెస్ట్మెంట్ కూడా పెడుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఒక పవర్ఫుల్ పాత్ర పోషించినటువంటి ఒక చింతామోహన్ దగ్గర నుంచి, ఒక పల్లం రాజు దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు పార్టీలో. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఎటు పాలు పోని పరిస్థితి, వైసీపీకి వెళ్ళలేరు, జగన్ వెనక జగన్ దగ్గర చేతులు కట్టుకుని కూర్చోలేరు, బాబు దగ్గర ఛాన్సెస్ లేవు. ఈ దశలో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బంది ఉన్నటువంటి ఏరియాలు ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నాయో, అలాగే అక్కడ ఆర్థికంగా స్ట్రాంగ్గా కాంగ్రెస్ లీడర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కాంగ్రెస్కి టికెట్లు ఇచ్చేటువంటి విధంగా జాయింట్ పొత్తుగా, ఇంకోటి హోదా అన్నటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మరొకసారి జనంలోకి వెళ్ళేటువంటి విధంగా, అవసరమైతే రాహుల్ గాంధీతో చంద్రబాబు యాక్టివిటీ నడిపేటువంటి విధంగా సిద్ధమన్నటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే బాబు గారికి ఒక భయం అలా ఉంది, తెలంగాణలో దానివల్ల లాస్ అయ్యాం కాబట్టి, అందులో ఆంధ్రాలో మరింత ఎక్కువ ఉంటుంది. హోదా అన్న పాయింట్ మీదన బీజేపీ నేలెత్తి చూపెట్టచ్చు, కానీ అసలు రాష్ట్ర విభజన అనే పాపమే కాంగ్రెస్ పార్టీది కాబట్టి దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా అనేటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. అయితే ఇప్పటికన్నీ మర్చిపోయారు, జగన్ మీద ఉన్నటువంటి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా, ఇంకోటి కాంగ్రెస్ గెలిస్తే అంటే కాంగ్రెస్ యాక్టివ్ అయితే జగన్ దెబ్బతింటాడు అన్నటువంటి కోణాన్ని ఇప్పుడు అట్నుండి సందేశంగా పంపిస్తున్నారు. ఏం చేస్తారు, ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.